भारत देश प्रजास्वाम्या चीकटी दश नारा चंद्रबाबु नायडु गारु लांटी इंत सीनियर लीडर एवरकैते 42 संवत्सराल राजकीय एक्सपीरियंस उंदो एवरैते ओक विजनरी लीडरो एवरैते इंत अभिवृद्धि चेशारो तेलुगु राष्ट्रालो एवरैते ऐटीनी भारत देशानिकि तीसुकोच्ची तेलुगु वारिके कादु भारत देशंलो उन्न युवती युवकुलकु इंत आपर्चुनिटी इच्चारो एवरैते నీతి నిజాయితీగా రాత్రి పగలు చాలా కష్టపడి కుటుంబాన్ని వదిలేసుకొని ఎప్పుడు ప్రజల కోసం కష్టపడేవారు అటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంత అన్యాయంగా ఏ ఎవిడెన్స్ లేకుండా బేస్లెస్ గా డైరెక్ట్ గా అరెస్ట్ చేయటం నేను ఖండిస్తున్నాను ఇది చాలా అన్యాయం నేను ఇది కేవలం ఆయన కుటుంబ సభ్యులుగా కాకుండా ఒక యువతగా చాలా చాలా బాధపడుతున్నాను ఇన్నాళ్ళ ఆమె ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడలేదు కాబట్టి నేను కూడా ఆమె గురించి మాట్లాడలేదు కానీ ఈ రోజు ఆమె ప్రెస్ మీట్ చూసాక ఆమె మామ చంద్రబాబు నాయుడు ఆమె భర్త లోకేష్ రాసిచ్చిన స్క్రిప్ట్ ని బట్టి కొట్టి చెబుతుంటే ఖచ్చితంగా ఆమె గురించి మాట్లాడాలి आम की साटी महिला कोई अम्मा विदेशा चुनाव नी को तेवतेटलो नि नीक राज्य केवल निस्त्र वाड़कनेम सीबीएन यानी भर्त लोकेश मुंक तोशाड़ने अर्थमें సో నీకు చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద పెట్టింది అక్రమ కేసు కాదు అడ్డంగా దోచుకుంటే సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత పెట్టిన కేసు దొరికిన దొంగని జైలుకు పంపిస్తారు కానీ జైలర్ సినిమాకు పంపిస్తారమ్మా డైరెక్ట్ గా ఎలా అరెస్ట్ చేస్తారని ఆ అడుగుతుంటే జనాలు నవ్వుకుంటున్నారు ఎలక్షన్స్ ఎన్ని నెలల్లో జరుగుతున్నాయి ఆ నెలల్లో జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి ర్యాలీస్ బస్ టూర్స్ చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతున్నాయి ఎన్ని వేలాది మంది వస్తున్నారు మీరు కూడా చూసారు టీవీ మీద అదే కాకుండా లోకేష్ గారి యువగలం పాదయాత్రకి ఎంతో మంది యువత వస్తున్నారు ఇది చూసి తడపడి కరెంట్ గవర్నమెంట్ ఎలాగో ఒకలాగా బేస్లెస్ గా ఎవిడెన్స్ లేకుండా మా 8 సంవత్సరాల దేవాంశ రిమాండ్ రిపోర్ట్ చదివిన ఇందులో ఎవిడెన్స్ ఎక్కడ ఉంది అని చెప్తాడు ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది బేస్లెస్ గా ఎవిడెన్స్ లేకుండా వీళ్ళు అనవసరంగా ఇది చేశారు ఈ రోజు బ్రాహ్మణి ఇంకో మాట అనింది సిఐడి పెట్టిన కేసులో ఆధారాలు లేవంట ఆ రిమాండ్ రిపోర్ట్ చూస్తే తన 8 ఏళ్ల కొడుకు దేవాంశ్కి కూడా అర్థమైపోతుందంట ఇంకా నయం సిద్ధార్థ్ లూద్రాని తీసేసి ఈ దేవాంశ్నే చంద్రబాబు నాయుడు అవినీతి కేసుకి లాయర్ గా బట్టి వాదిస్తాను అని చెప్పలేదు అసలు నీ కొడుకు అసలు ఆ రిమాండ్ రిపోర్ట్ దయచేసి చూపించొద్దు ఒకవేళ నీ చేతికి వచ్చినా కూడా ఎందుకంటే వాళ్ళ తాత ఎంత పెద్ద దొంగ ఎంత స్కిల్ తో ఈ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో దోచేసుకున్నాడో తెలిస్తే వాడు అసహించుకునే పరిస్థితి వస్తుంది అసలు నిన్ను సూటిగా అడుగుతున్న బ్రాహ్మణి నీకు తెలియదా మీ మామ ఎంత పెద్ద దొంగో ఎంత పెద్ద వెన్నుపోటు దారుడో నీకు తెలియదా ఎంత పెద్ద అవినీతి పరుడో నీకు తెలియదా నీకు తెలియకపోతే మీ నాన్నని పుట్టించిన ఎన్టీఆర్ గారు మీ తాత గారి చివరి క్షణాల్లో ఒక వీడియో ప్రెస్ ముందర రిలీజ్ చేశారు మాట్లాడి చంద్రబాబు నాయుడు గొడ్డుకన్న హీనం గాడ్సే కన్నా గోరమని పిల్లనిచ్చిన తండ్రి లాంటి నన్ను పదవి లాక్కొని చెప్పులేయించి నన్ను అవమానించి నన్ను నడి రోడ్డుకు తోసేశాడు అని చెప్పి 72 వయసులో ఎన్టీఆర్ గారు ఎలా విలపించారో ఒకసారి ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఇంత సీనియర్ లీడర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారి స్థితి ఇలా ఉంటే
సామాన్య ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా బతకగలుగుతారండి? మీరే ఆలోచించండి. మలాంటి యువతి యువకులకి స్కిల్స్ ఎలా వస్తాయి, జాబ్లు ఎలా వస్తాయి? నారా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? ఆయన తెచ్చింది అభివృద్ధి, ఆయన చేసింది సంక్షేమం, ఆయన లక్షలాది మంది యువతి యువకులకి స్కిల్స్ వచ్చేలాగా, శిక్షణ వచ్చేలాగా చూశారు, వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అది కూడా పెద్ద కంపెనీస్లో జాబ్లు వచ్చేటట్టు చూశారు. అభివృద్ధి చేయటం నేరమా, సంక్షేమం చేయటం నేరమా? నేను అందరినీ అడుగుతున్నాను, ఇన్ని జాబ్లు ఇవ్వటం నేరమా? ఈరోజు చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడటానికి ప్రెస్ ముందుకు వచ్చే ప్రతి ఒక్కరు మాట్లాడే మాట ఒకటే, చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కట్టాడు, చంద్రబాబు నాయుడు ఐటీ తీసుకొచ్చాడు, చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం చేశాడని చెప్తున్నారే తప్ప చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్లో ఎంత దోచుకున్నాడు, ఎవరెవరి అకౌంట్లకి ఎంత పోయింది, వీళ్ళ అకౌంట్లకి ఎంత వచ్చింది, బోగస్ కంపెనీలు పెట్టాడా లేదా అన్న దాని మీద ఎవరు మాట్లాడరు. 13 సంతకాలు పెట్టిన చంద్రబాబు నాయుడు విషయం తెలుసో తెలియదో కానీ బ్రాహ్మణి అంటుంది అసలు మా మామ తప్పు చేసినట్టు సాక్ష్యాధారాలు లేవంటుంది, పవన్ కళ్యాణ్ ఏమో అసలు చంద్రబాబు నాయుడే సంతకం పెట్టలేదంటారు. మీకు నిజం తెలుసుకోవాలంటే సిఐడి ఆఫీస్కి వెళ్ళండి, చూపిస్తారుగా సాక్ష్యాధారాలు. ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను, నీ భర్తను, అలాగే మీ అత్తమ్మని, అలాగే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, వాటికి మీరు సమాధానం చెప్తే చాలు. చంద్రబాబు నాయుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 13 చోట్ల సంతకం పెట్టాడా లేదా? అచ్చం నాయుడు 5 చోట్ల సంతకం పెట్టాడా లేదా? చేయొచ్చండి, ఈరోజు చేయొచ్చు, రేపు మాపు చేయొచ్చు, బట్ వీఆర్ ఫైటర్స్, వీ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఫ్యామిలీ ఆఫ్ టీడీపీ కాడర్, టీడీపీ లీడర్స్, మేము తప్పకుండా పోరాడతాం. న్యాయ వ్యవస్థ మీద కూడా నాకు కాన్ఫిడెన్స్ ఉందండి, తప్పకుండా వచ్చే వారంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు నిర్దోషిగా స్ట్రాంగ్గా బయటకు వస్తారనే కాన్ఫిడెన్స్ ఉంది నాకు. ఒక చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడే చెప్పాం, చంద్రబాబు నాయుడు, అచ్చం నాయుడు, లోకేషు వీళ్ళందరూ కూడా ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారు, డబ్బులు వాళ్ళ అకౌంట్లలోకి ఎలా మారాయి అనేది ప్రూఫ్లు ఉన్నాయి, ఖచ్చితంగా వీళ్ళు అరెస్ట్ అవుతారు అని కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ కూడా ఒకటే చెప్పేది, మేము తప్పు చేయలేదు, మీరు ఏ బేసిస్లో మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, సాక్ష్యాధారాలు చూపించండి అని గట్టిగా వాళ్ళు కోర్టులో అడిగితే చూపిస్తారు కదా, జనాల ముందొచ్చి ప్రెస్ మీట్ల ముందొచ్చి సెంటిమెంట్ కోసం దొంగేడుపులు ఏడుస్తూ ఈ విధంగా మాట్లాడితే ఎవరు కూడా కరిగిపోరు. ఎందుకంటే లోకేష్ ఎలాంటి వాడో, చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడో అందరికీ తెలిసిన విషయం. సో వీళ్ళు ఖచ్చితంగా ఈ స్కామ్ చేశారు అని ప్రజలు కూడా నమ్ముతున్నారు, కోర్టు కూడా ఇంకా సాక్ష్యాధారాలు దొరికాయి కాబట్టి అరెస్ట్ చేశారు. సో వాళ్ళు తప్పు చేయలేదంటే ప్రూవ్ చేసుకోమనండి.